అగో గి పొల్లేమో గిట్మో కాని వస్తుంది కుక్కను కూడా పట్టుకొని వస్తుంది ఏంది బుజ్జి ఎటు పోతానవే ఎప్పుడు చూసాక కుక్కను పట్టుకొని తిరుగుతానవేంది అందరు చెప్తాను ఆ కుక్కని ఇడతలేమంటే కదా ఎప్పటికి ఎంబడ పెట్టుకొని పోతానమంట కదా బడికి కూడా తీసుకుపోతానమా నీ కుక్కని ఆంటీ దీన్ని ఎప్పుడు కుక్కకు కనకులే కుక్క సత్య అని ఏంటిది సత్య అని అంటే దీని పేరు అని ఆ దీని పేరు సత్య అనే మీరు ఎప్పుడు పిలిచినా దాన్ని అట్లనే విలువల్లి ఆ మనుషులకే పేర్లు దొరకక సత్తారు నువ్వు ఎక్కడ ఇంకలానేవే పేరు కుక్కకు సత్యాని అని పేరు పెట్టిందట దాన్ని అట్లనే విలువన్నట నేను అవునా ఆంటీ కుక్కలకు కూడా పేర్లు ఉంటాయి మనుషులకు కూడా పెట్టినట్టు కుక్కలకు కూడా పెట్టుకోవచ్చాట పేర్లు ఏందో ఏమో పో కుక్కలకు పేర్లు పెట్టుడు ఏందో ఏందో మనుషులకే పేరు దొరకక సత్తారు కుక్కలకు కూడా పేరు పెట్టానట దాన్ని పెట్ట విలువన్నట అయినా గిటెట్ పోతానవే అట్లా వాకింగ్ తీసుకోతాను ఆంటీ రోజు పొద్దున కూడా వాకింగ్ తీసుకోవాలి ఏంటిది కుక్కలకు వాకింగ్ వాకింగ్ అంటే దాన్ని అది నడవదానే అది గొలుసు పట్టుకోని నిలబడి దాన్ని వదిలేస్తాను తిరగదానే దాన్ని కూడా నడిపియను నువ్వు ఎంబడ పట్టుకోని గొలుసు పట్టుకోని అవునా ఆంటీ మీకు తెలియదు కుక్కను అంటే కుక్క బాగాంటిదో తెలుస్తుంది ఏంటిది ఈ కుక్కను కొన్నారే కుక్కను కూడా కొంటారా ఎవరన్నా పైసలు పెట్టి ఆ స్వేచ్ఛా జీవన ఎక్కడైనా తీసుకొచ్చే పెంచుకుంటానో కావచ్చు అనుకుంటాను నేను పైసలు పెట్టి కొన్నావా అయితే పైసలు పెట్టే కొన్నాను దీనికి 10,000 రూపాయలు వశిని 10,000 పెట్టి కుక్కను కొన్నారా అనే మీ అయ్యకి ఎట్లా తెలివిలేదే అల్లకి ఇంకో 10,000 పెడితే నా బిడ్డ పెళ్ళవు అని తెలివి లేకుండానే కొన్నాడా అని మీ అయ్యా మీకు కుక్కల గురించి తెలియదా ఆంటీ ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టి కొనుకొచ్చినావు ఆంటీ ఇది పెద్దగా అయినాక 20,000 30,000 పోతుంది అవునానే అబ్బో నయమే దీనికి పిల్లలు అయితే ఒక్కొక్క పిల్లని 10,000 అమ్ముకోవచ్చు అవునా అమ్మో పెద్దలైనాక మళ్ళీ 10,000 వస్తాయనే అందుకనే నా మీ బాబు తెలుగునంగా ఉన్నాడు సైతమైతి పోపో తినమే బుజ్జి తిను మీరు బడికి పోతేనే ఒక చిత్తం నాకు ఆ అడిగి పోతే ఆ టీచర్లు 2 దెబ్బలు ఇస్తారు మంచిగా తింటారు ఇంటికాడ ఉంటే నన్ను అరకోసం పుచ్చుకుంటారు ఒక బుక్క పెట్టుకోవడానికి నా సరే తిప్పుతాను అని తాను ఆమె చేస్తాను ఎక్కడ తింటానవే నీళ్ళున్న పిల్లగాళ్ళు ఇట్లా అన్నం వేసిస్తే వాళ్ళే చేతితో తింటారు నేను ఎంబడబడి తినిపియన్నాయే కుక్కనా కుక్క ఎందుకు కుక్క కావాలని అక్క ఎప్పుడు అడిగిందిరా నీకు ఏంటిది నీకు నిజంగానే కుక్క కావన్నానే కుక్క చినికేమన్నా అన్నం తినిపిస్తుందా అనే దానికి 10,000 రూపాయలట కుక్క ఏం చేస్తుందా నీకు నీకు తిండి పెట్టడానికే కష్టం అవుతుంది దానికి ఎక్కడ తిండి పెట్టాను నేను శ్రీజక్క కొనుక్కుంటే రోడ్లు వెళ్తాంది దానికి వాకింగ్లు జాగింగ్లు తినిపించుడు మూతిరుగుడు అదే దాని చుట్టే తిరుగుతాందట నువ్వు కూడా తిరుగుతావా అని అట్లనే నువ్వు మంచిగానే తిరుగుతావు కానీ 10,000 రూపాయలు ఎవరు పెట్టాలి 10 రూపాయలకు వచ్చేదా 50 రూపాయలకు వచ్చేదా 10,000 రూపాయలట కుక్కకు మీ డాడీ పెడతాడక్క కుక్కకు పైసలు బడికి పోగా మీకు ఒక 5-5 రూపాయల చాక్లెట్ ఇప్పేయడానికే పసిపాల ఉక్కుతాడు పైన జేబులు ఇక మీ డాడీ ఇప్పిస్తాడా నా దగ్గర పైసలు ఎక్కడ మీ బాబు నా దగ్గర కూడా పైసలు ఉంచుతాడా పిల్లీజ్ లేదు గలీజ్ లేదు మన ఇంటికి పిల్లి వస్తుంది కదా పొద్దుతో సార్ వస్తుంది మా పో సార్ వస్తుంది దాంతో ఆడుకోండి చప్పుదా పిల్లికి గొలుసు కట్టుకుంటారా అనే పిల్లికి గొలుసు కట్టుకుంటూ ఉంటదా అయితే కుక్కనే కావాలంటే 10,000 రూపాయలు ఊకనే వస్తుందా అనే ఆ బుజ్జి కొనుక్కున్న కదా ఆ బుజ్జి కుక్కతో ఆడుకో కుక్క ఆడుకోవచ్చు అబ్బో గట్లా పోతేనేమే ఇవి తిండో తినాలి ఎగతా తిందోదా కుక్క వండితేనే తింటా కుక్క వండితేనే తింటావా ఆగు మీ అయ్య రాని 2 కట్ట అనుకొని ఎత్త నువ్వే అన్నం తింటూ ఇక్కడ తాగుతుందా ఇక్కడ తాగుతుందా ఆంటీ కొన్ని నీళ్ళు ఆ కుక్కకు దూపైతుందట బాగా బాధపడతాను నీకు చెప్పిందా అది బాధపడుతుందని దానికి దూపైంది కూడా తెలుస్తుంది అని నీకు తెలుస్తుంది ఆంటీ తెలుస్తుంది దూపైతే ఇట్లా ఒర్రుతుంది ఆంటీ అవునానే అగో ఆ బకెట్లు ఉన్నాయి తాగు మళ్ళా బకెట్ కడిగి పెట్టే మళ్ళీ మేము కడుక్కోవడానికి వాడుకుంటాం మళ్ళీ ఆంటీ ఇంకా బకెట్లే తాగే ఆంటీ బాటిల్లో నీళ్ళే మినరల్ వాటర్ కావాలి దానికి అబ్బో మినరల్ వాటర్ అనే మేమే పంపు నీళ్ళు తాగుతాం కదా ఇక మినరల్ వాటర్ నేను ఎక్కడికి లేవాలి అయ్యో మినరల్ వాటర్ లేవా ఆంటీ ఇది ఏదన్నా నీటిగా నీటిగానే తాగుతుంది మనలా కాదా ఆంటీ అది మనలో కాదంటే మేమేమన్నా చెత్త తిండి తింటాం చెత్త నీళ్ళు తాగుతామా అనే అయినా అది ఏమేమి తింటదే ఇక్కడ రా ఏమేమి తింటదో చెప్తు డైట్ రా ఏమేమి తింటదంటే చికెన్ మటన్ ఫిష్
పెరుగన్నం అన్ని తింటది. అన్ని తింటావు అని పెద్ద పెద్ద ఏం చెప్తానో, అదే రోజు అవన్నీ పెట్టాడు అన్ని తినికి. అవునా అంటే పెట్టాలే, ఇంకా రోజుకో బీరు తాగండి నిద్రే పోదు. అవునా అనే రోజుకో బీరు పోసిందా కాదు నిద్రనే పోదా అనే? మీ మామయ్యడన్నా వారానికి ఒక్కరోజు తాగేస్తానని నా నోట్లో నా భూతంతా ఎలాగక్కుతా, దీనికి రోజు రోజు బీరు పోసాడు అనే? అవునా అంటే మనం తినేది తినది, మనం తినేది ఏ సరిగ్గా తినేది, పండ్లు జ్యూసులు అరొక్కడు తింటది. ఆ ఇటు పండ్లు ఫలాలు తింటది, మళ్ళీ మటను చికెను అన్ని తింటది, అన్ని తిన్న గంత పక్క ఉన్నదండి మరి. అవునా అంటి అన్ని తింటది కానీ ఇప్పుడు డైటింగ్ లో ఉన్నాను అందుకే దొడ్డ అయితలేదు. అగో కరుస్తా కరుస్తా గడుపుతానే అంటే గట్లా భయపడితే ఎట్లా, కుక్కర్ కొని ఇవ్వను కాదు ఇంకా, కుక్కర్ ఎట్లా సాత్తో గట్లా భయపడితే. కుక్కర్ చాలా దూరం నుంచి చూస్తా, దూరం నుంచి చూసి ఆడుకుంటా. దూరం నుంచి చూసి ఆడుకుంటావే, ఇంకేంది కావాలి, వాళ్ళు వాళ్ళ ఇంటికాడ కట్టేసుకుంటారు, దూరం నుంచి చూసి ఆడుకో. మనం కొంటే మన ఇంటికాడ కట్టేసుకోవచ్చు కదా మమ్మీ. దాన్ని చూసి భయపడేదానివి, ఇంటి దగ్గర కట్టేస్తేంది, అక్కడ వాళ్ళ ఇంటికాడ కట్టేస్తేందే. బుజ్జి నువ్వు ఓవే, ఊకే కుక్క కావాలి కుక్క కావాలని సత్తా ఇస్తానని కుక్కని చూసిన అప్పటి నుంచి, ఇప్పుడు కుక్క కావాలన్నారు రేపు ఇక పందిని చూసి పందిని కొనమంటారు. ఏడ కొనన్నే అమ్మో దాన్ని అయితే మొత్తం మనిషిని చూసినట్ట చూస్తానావు కదా, దానికో తిండట తిక్కనట మంచం మీద వండబెట్టినావు కదా, మనుషులు కూర్చుంటారు మంచం మీద, మంచి దాన్ని మంచం నుండే తిప్పుతాను, ఇంట్లో కూడా గట్లా తిప్పుతాను అనే కుక్కని. అవునా ఆంటీ దీనికి సపరేట్ బెడ్ ఉంటది, మొన్ననే మా డాడీ 50,000 పెట్టి కొనుకొచ్చిండు. అవ్వ బిడ్డో పెద్ద కథే అయ్యా ఆంటీ, నువ్వు గిదేం చూస్తావు ఆంటీ, ఎవరి దాకా ఈ మంచం మీద కూసమంటే బతలాడంగా బతలాడంగా కూసున్నా ఆంటీ, ఇట్లాంటి మంచం మీద ఎప్పుడు కూసదా ఆంటీ ఇది. అవునా అనే పట్టు పట్టులనే కూర్చుంటుంది అనే అయితే ఇవ్వో దాని గురించి చెప్పింది చాలు, ఓ మొత్తం పెద్ద అమెరికా రాజు గురించి చెప్పినట్టు చెప్తాను, ఇక చాలు ఇక కుక్క భారత విన్నది చాలు, మా పొరన్న కుక్కను చూసి ఒక కుక్కను కొను కుక్కను కొని అంటారు, పైగా మీటికి పోయి ఆ పట్టు పట్టులనే కూసబెట్టుకో. సీమ సత్తని అంటే లెక్క లేదు, కుక్క కుక్క అని తాళ్ళు పేరు చెప్పినా గాని. మరి ఏమని పిలుస్తారే, సత్యాని ఇక దామ్మ సత్యాని ఇక ఓమ్మ అని పిలుస్తారా అని మనుషులు పిలిచినట్టు? ఆంటీ నిన్ను మంచి మనిషి అని నన్ను పిలుస్తాను ఆంటీ, నిన్ను పేరు పెట్టే కదా పిలిచేది. అబ్బో బాగానే మాటకు మాటగా ఎదురు మాట్లాడు నేర్చినావు, ఆ కుక్కకి ఇచ్చే విలువ నాకు ఇస్తలేవు అత్తని. అబ్బా నాకు కుక్క కావాలి మమ్మీ. మళ్ళీ కుక్క కావాలంటాను అనే అంగ చూడవు గట్ల తయారైతుంది, రోజు సదు పెట్టి ఆ కుక్కను పట్టుకొని తిరుగుతాంది అటు ఇటు, మాట మాడుపు ఏం లేకుండా పోతాను, మర్యాద అనేది వెళ్తలేదు పొల్లకి, ఎట్లా మాట్లాడాలి నేను, నువ్వు కూడా గట్ల తయారైతావా ఆంటీ? నేనేం తప్పు మాట్లాడినా ఆంటీ? ఇంకా తప్పు అప్పులు అంటాను అని నువ్వు ఇంకా పోలేదు అని ఇక్కడనే ఉన్నావు, ఇంకా తప్పులు ఒప్పులు అవి పనుకుంటే మాట్లాడుకుంటుంటాను అని నువ్వు పోనే ఇక్కడికి ఆ కుక్క నాటంత సేపు కుక్క కావాలి కుక్క కావాలంటాను, నువ్వు ఇక్కడి నుంచి పోతానా దావి సత్య అని పోదాం. నువ్వు ఇంట్లోకి నాడు మంచిగా చదువుకోవే, ఆ చదువుకుంటే నన్ను మంచిగా పెద్దగా అయినాక నాడు బర్రెలు కొంటే అదో లాభము, ఆ బర్రెలు కొని తమ్మునికి ఇస్తే వాడు కాస్తాడు మంచిగా పాలు ఇస్తే అమ్ముకోవచ్చు, గదో లాభం కానీ కుక్కేం లాభమే. నువ్వు అడిగిందేమన్నా అంగట్లో బొమ్మ అనే కుక్క కుక్కను కొని చికెన్లు మటన్లు అవన్నీ పెట్టుకుంటున్నానట, మనకే దిక్కులేదు కదా చికెన్ మటన్లు పెట్టుకుంటే దాన్ని దాస్తాం.